పులివెందుల మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా మరో సింగపూర్ సిటీగా తయారు చేస్తామని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన మన ఘనత వహించిన మన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గత 5 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉంటే చాలా దారుణమైన దుర్భరమైన పరిస్థితులు పులివెందుల నియోజకవర్గం ఉన్నాయి. ముఖ్యంగా పులివెందుల పట్టణంలో 100 కోట్ల రూపాయలు సుందరీకరణ కోసం ఖర్చు చెప్పి నిధులు మాత్రం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు తప్ప వాటి ప్రతిఫలాలు పులివెందుల పట్టణ ప్రజలలో 1% కూడా ఎవరికి దొరకడం లేదు, లభించడం లేదు. జూన్ 4వ తారీఖు వరకు పులివెందుల పట్టణంలో ఉన్న రింగ్ రోడ్డు కానీ పులివెందుల పట్టణంలో ఉన్న అన్ని లైట్లను కూడా అన్ని వీధి దీపాలను కూడా వెలిగించడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరుసటి రోజు నుంచి పాలకవర్గం కానీ అప్పుడు ఉండే మున్సిపల్ అధికారులు కానీ మొత్తం పులివెందుల పట్టణాన్ని అంధకార బందరం చేయడం జరిగింది. పులివెందుల చుట్టూ ఉన్న రింగ్ రోడ్డులో సౌందర్యీకరణలో భాగంగా అంటే దపదపాకు సౌందర్యీకరణ చేసే కార్యక్రమాలు పులివెందులో చేపడుతున్నారు. 2004 నుంచి 2009 వరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల రింగ్ రోడ్డు చుట్టూ ఒకసారి వీధి దీపాలు వేసి సౌందర్యీకరణ చేయడం జరిగింది. మళ్ళీ 2019-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ అన్నిటిని కూడా తీసేసి వాటన్నిటిని కూడా లెక్కాచారం లేకుండా ఇష్టానుసారంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయకుండా వాటన్నిటిని అమ్ముకొని లక్షలాది రూపాయలు దండుకొని మళ్ళీ దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పులివెందుల చుట్టూ మళ్ళీ స్ట్రీట్ లైట్లు వేయడం జరిగింది. స్ట్రీట్ లైట్లు వేసిన వాళ్ళు వాటిని వెలిగించాల్సిన బాధ్యత అటు రోడ్లు భవనాలు అధికారులన్నా తీసుకోవాలా, లేకపోతే మున్సిపాలిటీ అధికారులను తీసుకోవాలా. జూన్ 5వ తేదీ నుంచి పులివెందుల పట్టణంలో ఉండే 4800 వీధి దీపాలను ఆఫ్ చేసినారు. రింగ్ రోడ్డు చుట్టూ ఉండే ఒక్క లైట్ కూడా ఎరగలేదు. కారణం దాదాపు పులివెందుల మున్సిపాలిటీలో 27 కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు ఉన్నాయి. ఎంత దారుణమైన దుర్మార్గకరమైన విషయం అంటే 27 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు పేరుకుపోయే విధంగా ఇక్కడుండే పాలకవర్గం కానీ అప్పుడు పనిచేసిన అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం జరిగింది. ఆ పాపాలు వెంటాడుతుండడంతో ఈరోజు పులివెందుల ప్రజలకు కష్టాలు ప్రారంభమయ్యాయి. కానీ పులివెందుల పట్టణంలో ప్రజలు ఏమనుకుంటున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయింది కాబట్టి ఈ ప్రభుత్వం ఏమైనా కానీ పులివెందుల ప్రజలపైన కోపంతో స్ట్రీట్ లైట్లు ఏమైనా ఆఫ్ చేశారా, ఎలగడం లేదా అనే ఒక ప్రచారాన్ని కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇక్కడ చేపట్టడం జరుగుతోంది. నిజానిజాలు నిగ్గు తేల్చడానికి పత్రికా మిత్రులందరి ముందరనే ఏం జరుగుతుందనే దానిపైన ఈరోజు కమిషనర్ గారి పైన ఇంజనీర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా స్ట్రీట్ లైట్లకు సంబంధించి రింగ్ రోడ్లకు సంబంధించిన రోడ్లు భవనాల అధికారులు వాటి చేశారు. వారు ఎగ్జిక్యూషన్ వరకే మా పని, మిగతా లైట్లు ఆన్ చేయడం కానీ ఆఫ్ చేయడం కానీ విద్యుత్ బిల్లులు కానీ అవన్నీ కూడా పులివెందుల మున్సిపాలిటీ వారే కట్టుకోవాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఊర్లో అన్ని లైట్లను ఆఫ్ చేసి కేవలం 10-15% స్ట్రీట్ లైట్లు మాత్రమే వెలుగుతుండడం, ఈ ఎక్కడ కూడా రాత్రి కూడా వీధి దీపాలు లేకుండడంతో దొంగతనాలు దారుణాలు దుర్మార్గాలు కూడా జరుగుతున్నాయి. ఇటీవల ఎక్కడా లేని విధంగా జిల్లాలో ఎక్కడా లేని విధంగా పులివెందులలోనే కూడా అధికంగా దొంగతనాలు జరిగాయి. కాకపోవడంతో కేవలం పాలకవర్గం కానీ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ అవలంబించిన ఈ డబ్బు దుర్వినియోగం చేసి ఒక పద్ధతి ప్లానింగ్ లేకోకుండా పులివెందుల మున్సిపాలిటీని దుర్మార్గంగా దీనిలో పనులు చేయడంతో ఈరోజు పులివెందుల పట్టణానికి వారు చేసిన పాపాలన్నీ కూడా శాపాలుగా మారడం జరిగింది. ఇంకా పాడలో 100 కోట్ల రూపాయలు పులివెందుల పట్టణంలో ఖర్చు చేశారు, నియోజకవర్గంలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఈ రోజు కూడా పులివెందుల పట్టణంలో 150 వీధులలో సిమెంట్ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ సరైన మంచినీటి సరఫరా కానీ లేదంటే గత ముఖ్యమంత్రి ఈ నియోజకవర్గాన్ని ఎంత ఆదర్శ నియోజకవర్గంగా ఆదర్శ పట్టణంగా దీన్ని చేశాడో ఒకసారి పులివెందుల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు ఇంత అన్యాయంగా దుర్మార్గంగా అన్యాయం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ ఇప్పుడు మా పైన కక్ష సాధింపు చేస్తున్నారు, పులివెందుల నియోజకవర్గానికి మంచి చేయడం లేదని కారాల మీరియారు మా మీద నూరుతున్నారు. ఎవరు మంచి చేశారు, ఎవరు చెడ్డ చేశారు? అంతేకాకుండా మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా భవనాలు పూర్తి కాకుండా కూడా అక్కడ సరైన ఫ్యాకల్టీ లేకుండా సరైన లెక్చర్స్ లేకుండా కూడా ప్రారంభించాలని మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలా. అంతేకాకుండా మున్సిపల్ కమిషనర్ గారికి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, వారం రోజుల లోపల పులివెందుల పట్టణంలో అన్ని వీధి దీపాలు వెలిగించే బాధ్యత
అధికార యంత్రాంగం తీసుకోవాలని చెప్పాం. లేకపోతే వారం రోజుల తర్వాత ఎన్డీఏ కూటమి తరఫున ఇక్కడ మున్సిపల్ కార్యాలయం దగ్గరనే ఆందోళన కూడా సిద్ధపడతామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పారు.